సార్ నమస్తే. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. మరి వికాస్ మేడం సార్? అన్న చెప్పండి. మైలాదరంపల్లి సార్, మాకు రుణం అవ్వాలి సార్ మాకు. అయ్యో, ఎంత అనేది? మాకు ఇట్లా 3 లక్షలు ఇల్లు ఉంటా సార్, ఇద్దరికి భార్య భర్తలు కలిపి 1 లక్ష రూపాయలు కట్టమని అంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు అట్లా ఎక్కువ సార్ కట్టాలంటే కదా సార్ రూపాయి. ఇప్పుడు పెట్టుబడులకు లేవు, దేనికి లేవు, దానికి లేవు, ఇది ఎందుకు సార్ కట్టాలంటే? వెహికల్ కడతాం, రైతు బంధు కూడా పడకపోయా మనకి. ఇంకా రైతు బంధు పడకపోయే ఈయన ఇప్పుడు అదొకటి. ఇంకోటి సరే, నీకు రైతు బంధు వస్తానని కట్టుకుంటున్నాడు అంటున్నావు. మరి రైతు బంధు అంటే ఏంటి అసలు? రైతు బంధు అంటే పెట్టుబడి సాయం. మొన్నటి దాకా మనం పెట్టుబడులు పెట్టుకునే ఉన్నాం, మరి వాటికి అది అప్పు చేసే కదా పెట్టింది నువ్వు. మరి ఏడికెళ్ళి తీసుకొస్తారు రైతులు? 2 కు 2. ఇప్పుడు ఒక ఆయన తిప్పరాక ఫోన్ చేసాడు, 4.5 ఉన్నది నాకు మొత్తం, 2 కు 2.5 అప్పు చేయాలి. ఇప్పుడు నేను వాడు తలగిస్తున్నాడు, నేను బరెన్ కొనాలని అంటుండు. అదే మాట్లాడుతున్నాం డైలీ. ఈ అమౌంట్ కట్టవలసిన వాళ్ళని కట్టకుండా ఏమైనా సొల్యూషన్ ఉంటే ఇవ్వమని చెప్పి ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకుంటా ఉన్నాం. ఇంకా కొద్దిసేపు అయితే డిమాండ్ చేద్దాం, ఇంకా అవసరమైతే ఫైట్ చేద్దాం. అదే వాళ్ళకు తెలియదు, బ్యాంక్ వాళ్ళకి తెలియదు, ప్రభుత్వం తెలియదు. మరి ఎవరు చెప్పాలి? అసలు ఈ దొంగలు చేస్తారా చేయరా అని డౌట్ వస్తా ఉంది. ఇదంతా చూస్తే చేస్తారా చేయరా అనిపిస్తుంది. ఏమంటారు చేస్తే? అదే అదే మాట్లాడదాం. మనం అందరం కలిసి రేవంత్ రెడ్డి ఇంటికాడ కూర్చున్నాం, అయ్యేదాకా మాట్లాడదాం. నేను అంటున్నా ఇప్పుడు రుణమాఫీ కానివ్వండి రైతులు కాదా? చూడండి సార్, మరి రైతు అయితేనే కదా ఇప్పుడు అందరికి ఏం చేయాలి, అందరికి కాకపోతే ఎవరు చేయాలి? మేము అడిగాం సార్ ఫస్ట్, ఏమని ఒకటి ఇస్తా అని ఆశ పెట్టింది ఆయన్నే, చేస్తా అని చెప్పి కట్టనోళ్ళు కట్టకుండ్రి, కట్టినోళ్ళు మళ్ళీ తెచ్చుకోరని చెప్పిండు ఆయన. మనం ఎగేసిండాలే ఆ రోజు ఎలక్షన్ ముందర. ఎలక్షన్ ముందర ఎగేసిండాలే మనల్ని. ఇయ్యలు ఏడ కూర్చున్నాడు, ఏడమన్నాడు. అదే అడుగుతాను, ఇయ్యలు ఏడున్నాడు ఆ రోజు ఎగేసిండు. ఓట్లు పడడానికి ఒక ముచ్చట, ఓట్లు పడ్డాక గెలిచాక ఇంకో ముచ్చట. ఇప్పుడు ఇవన్నీ పెడతారు ఇంట్లో. అదే మాట్లాడుతున్నాం అన్న, అందరికి వినబడుతుంది, 100,000 మంది చూస్తున్నారు, అందరికి తెలుస్తా ఉంది ఇది. సో రైతుల దోశ పుచ్చుకోవద్దు అంటున్నా నేను. అన్న అన్న నేను రోజు మాట్లాడుతున్నా, ఇంకా మాట్లాడతా, మాఫీ అయినాక ఇదే మాట్లాడతా, వేరే ఏం ముచ్చట చెప్పా నేను. అవసరం లేదు వేరే వార్తలు, అవసరం లేదు మనకు. రైతులు మంచుకుంటే చాలు, ఈ రైతులు మంచుకుంటే చాలు అన్న. ఈ రాష్ట్రంలో రైతులు లేని ప్రభుత్వం ఏర్పడుతుంది అయ్యలా? వాళ్ళు చెప్పేటప్పుడు చెప్తారు ఇక అదే పరిస్థితి. ఇంకోటి వాళ్ళు ఏమైనా మాట్లాడేటప్పుడు ఎన్ని నీతులు చెప్తారు? ఎద్దేసిన వ్యవసాయం, రైతు వేసిన రాజ్యం బాగుపడుతుందా, మేము వస్తే బాగు చేస్తామని చెప్పుకుంటే నీతులు చెప్పుకుంటూ వస్తారు వచ్చినప్పుడు. అని చెప్పిన మాటలకే అన్నట్టు అనిపిస్తుంది. మనం కూడా కొంచెం టైం తీసుకుందాం, ఒక 10 రోజుల ఈ ఎక్స్ట్రా అమౌంట్ కట్టే వాళ్ళకి ఏమైనా డిసిషన్ తీసుకుంటారా లేదా చూద్దాము. దాన్ని బట్టి నేను మీకు రెగ్యులర్ గా అప్డేట్ ఇస్తా ఉంటా మీకు లైవ్ లా. సార్ ఒక ముచ్చే సార్ అన్న, ఎక్స్ట్రా అమౌంట్ కట్టేటట్టు ఉండొచ్చు సార్, ఎక్కడ రైతులతో పైసలు లేవు సార్, ఒక రూపాయి లేకుండా చాలా గరీబ్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా అన్న. అట్లా ఒకవేళ కట్టాలంటే కూడా కొంతమంది చిన్న చిన్న అమౌంట్లు ఉన్న వాళ్ళు కట్టగలుగుతారేమో. అది కూడా ఎప్పటిదాకా? మళ్ళా పంట వస్తేనే కదా పైసలు వచ్చేది, మనకన్నా దంద చేస్తున్నాం రోజు పైసలు పడడానికి. ఇవి కాదు ఇప్పుడు మనం నాట్లు వేసారు కదా, మీరు మన నాట్లు వేసారు కదా, ఇప్పుడు ఆ పంట ఎప్పుడు వస్తుందన్నా? ఇంకా 4 నెలలు పడుతుంది మనకు. 4 నెలల తర్వాత ఆ పంట అమ్ముకున్నాక వాడు వేసిన పైసలు ఉంటే గప్పుడు మనం ఆలోచన చేస్తాం. కానీ ఇప్పుడు మన సంపద కాదు ఇదంతా. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే అడుగుతా ఉన్నా. ఎక్స్ట్రా అమౌంట్ కట్టకుండా ఏమైనా సొల్యూషన్స్ ఉంటే చూడమని చెప్పి ఈ బ్యాంకులను గాని బ్యాంకర్లను గాని ఇటు పక్క ప్రభుత్వాలు గాని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అవసరమైతే డిమాండ్ చేద్దాం, మరి ఫైట్ కూడా చేద్దాం మనం. తప్పకుండా మనం ఒక అందరం రైతులు రాష్ట్రం మొత్తం అన్న, నీ ఒక వికారాబాద్ కాదు రాష్ట్రం మొత్తం అడుగుతున్నారు నాతో రైతులు, కొంత 100,000 మంది అడుగుతున్నారు అన్న. ఒక టైం చెప్పుది, ఒక టైం ఒక డేట్ చెప్పుది, మేము వస్తాం అందరం కలిసి మనం పోలాం కొట్లాడదాం ఫైట్ చేద్దాం అంటారు. రైట్ రైట్ అన్న, రైట్ అన్న, నేను చెప్తాను కూడా కార్యాచరణ చేద్దాం. ఇప్పుడు వెయిట్ చేద్దాం, 4 రోజులు అయినాక వీళ్ళు ఇస్తారా ఇయ్యాలో తెలుసుకున్నాక మనం డిసైడ్ అయ్యాం ఏం చేద్దాము.
చూడు సార్ ఏమని ఎక్స్ట్రా అమౌంట్ కట్టాయితే నేను వాదించాను సార్ బాగా. తప్పకుండా అన్న తప్పకుండా అదే మాట్లాడుతున్నాను. మీరు సాయం చేశారు సార్ మాకోసం నింపారు సార్. థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ. గ్రామాలల్లో రైతులు పోయి వ్యవసాయం కాడనో అంటే పొలాల కాడనో పంట పొలాల కాడ ఉండాల్సిన అయినా పోయి ఏ ఆఫీసులు అక్కడ ధర్నాలు చేస్తున్నారంటే బాధ అనిపిస్తలేదు. అసలు అధికారులు ఏం చేస్తారు? బ్యాంకర్లు మరి ఎందుకు ఇట్లాంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు? మరి 2 లక్షలు అయితే మీరు వేయించుకొని మిగిలిన అమౌంట్ కట్టకుండా ఏమైనా సొల్యూషన్స్ ఉంటే చెప్పాలి కదా. ప్రభుత్వానికి గైడ్ చేయాల్సింది ఎవడు? బ్యాంకర్లే కదా. మా బ్యాంకులకు ఇంత రుణం ఉన్నది, సో మీరు ఇస్తా 2 లక్షలు కాక ఎక్స్ట్రా అమౌంట్ ఉన్నది కదా, ఈ దాన్ని మరి ఏం డిసిషన్ తీసుకుందాం? మీరు ఇచ్చే చిన్న దానికోసం ఇలా ఇంతగానం కొన్ని ఆ రైతుని కట్టిపిస్తా ఉన్నారు. నేను నిన్న కూడా చెప్పిన సేమ్ ఇగో ఇది ఒక డేటా ఉంటుంది చూడండి. 2 లక్షల కంటే ఇగో 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతుల డేటా తీస్తే రేపు పొద్దున వీళ్ళు ఇచ్చే 2 లక్షలు ఇంటూ ఎంతగానో ఇస్తున్నారు. అంటే మనం కట్టేది, మనం మొత్తం కట్టేది ఎంత అనేది ఒక్కసారి చూస్తే అసలు ఇది బ్యాంకుల కోసం చేస్తున్న రుణమాఫియా, మన కోసం రైతుల కోసం చేస్తున్న మాఫియా తెలుస్తుంది. 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉండరో ఆ అమౌంట్ ఎంతనో ఒకసారి మనం డేటా కనుక కలెక్ట్ చేసినట్టయితే ఎంత కట్టిపించుకుంటున్నాయి బ్యాంకులు. ఇలా బ్యాంకులను బతికేయడానికి ఇట్లాంటి ఒక పథకం తీసుకొచ్చి రుణమాఫీ అని చెప్పి బ్యాంకులు బతుకుతా ఉన్నాయి. ఇలా రైతులను కాదు బతికించాల్సింది. ఎంత వేస్తాం అంత వేసి గతంలో కేసీఆర్ వేసినట్టు ఏదో కొంత వేసేస్తే వాళ్ళు మాఫీ అయిపోతే మిగిలినంత వాళ్ళు కట్టుకుంటారు కదా, అట్లా కాదు. ఇప్పటికిప్పుడు ఇది కడితే అది చేస్తారట అంటే ఏం ఆశ పెడుతురు, ఎంత బాధ పెడుతురు, ఎడుకలు తీసుకొస్తారు వాళ్ళు పైసలు. ఈ ఎక్స్ట్రా అమౌంట్ కట్టి తెలిస్తే అప్పుడు తెలుస్తుంది 1000 కోట్లు వీళ్ళు కట్టించుకుంటారు ఈ పేరు మీద అని చెప్పి.